కేసీఆర్ అంటే మాట దప్పనోడు మడమ దిప్పనోడు తెలంగాణ తెస్తానంటే పద్నాలుగేండ్లు కొట్లాడిండు తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు చాలా మందికి నమ్మకం లేకుండే ఇది రా అన్నారు చావు నోట్లో తలపెట్టిండు చావడానికి సిద్ధపడ్డాడు కానీ పట్టు విడవలేదు తెలంగాణ తెచ్చి ఇలా మన చేతిలో పెట్టిండు కేసీఆర్ ఆనాడు రెండు వందలున్న పెన్షన్ గెలిపిస్తే వెయ్యి చేస్తా అన్నాడు వెయ్యి చేసిండు మళ్ళ గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు చేసిండు ఇప్పుడు మళ్ళ గెలిపింది ఐదు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అంటుండు కేసీఆర్ అంటే ఎంత మీకు మంచిగా అర్థం కావాలంటే ఒక ఇంకా అర్థం చేసుకోండి ఇవాళ రేపు మీ ఇంట్లో కూడా చాలా మందికి మీ మామలకు పెన్షన్ వచ్చి ఉంటుంది నేను మా ఊర్లలో చెప్తుంటే అప్పుడప్పుడు మా సిద్దిపేటలో తిరిగినప్పుడు ఇవాళ ఊర్లలో అర్ధరాత్రి పైసలు అవసరం బట్టే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరుకుతాయి కానీ ముసలి వాళ్ళ దగ్గర పక్కా దొరుకుతాయినా భయా అని చెప్తారండి నిజం నిజమైన అందరు తలకాయలు ఊపుతారు యాభై వేలు అరవై వేలు పక్కా ఉన్నాయి ముస్లింల దగ్గర కేసీఆర్ రెండు వేలు ఇస్తే వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఐదు ఆరు వందలు మెల్లగా రోగమో నొప్పో ఎట్లా అవసరం పడుతుందో అని దాచుకున్నారు ఇలా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాకపోతే కొడుకు కోడలు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు నిజమా కాదా ఇది ముసలిం దగ్గర పైసలు ఉన్నాయి అయితే ఇప్పుడు రెండు వేలు వస్తేనే గంత మంచిగా ఉన్నారు రేపు ఐదు వేలు వస్తే ఇక కోడళ్ళైతే మంచిగా చూసుకుంటారు వాళ్ళని ఇక అప్పుడు ఉల్టా అవుతుంది అత్తనే అవుతుంది ఇక అంత మంచిగా ఇలా కేసీఆర్ ఐదు వేల పెన్షన్ చేస్తా అంటుండు ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఇచ్చి చూపిండు రెండు వెయ్యి అంటే వెయ్యి ఇచ్చిండు రెండు వేల రెండు వేలు ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మణ్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు కరెంట్ అంటే ఇచ్చిండు మంచి అంటే ఇచ్చిండు కాదన్న తెలంగాణను తెచ్చి చేతిలో పెట్టిండు నిజం కాదా అట్టనే ఇయ్యాల మీరు ఆలోచించిండు ఐదు వేల పెన్షన్ మీ ఇంట్లో మీ అత్తనో మామకో వచ్చిందనుకో నెలకు ఎంత వస్తుంది పన్నెండు ఐదులు అరవై వేల రూపాయలు వస్తాయి ఏడాదికి సౌభాగ్యలక్ష్మి నెలకు మూడు వేలు మీకు వస్తాయి ఏడాదికి ఎంత వస్తాయి పన్నెండు మూల ముప్పై ఆరు వేలు వస్తాయి అంటే అరవై వేలు పింఛన్ ముప్పై ఆరు వేలు సౌభాగ్యలక్ష్మి ఎంత అయింది తొంభై ఆరు వేలు అయింది ఇక మూడవది అన్న బియ్యం పాత బియ్యం బియ్యాలు రేపు మీ దాంట్లో చాలా మంది రేషన్ షాపులు ఆనంగా బియ్యం తెత్తురు ఈనంగా పదిహేను రూపాయలకు అమ్ముతురు అమ్మలేరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దోశ పిండి చేస్తున్నారు కొంతమంది పిండి చేస్తున్నారు దోశలు అట్లకి పిండి చేస్తున్నారు కొంతమంది అనంగా అమ్ముతున్నారు కేసీఆర్ ఆలోచన చేసిండు ఈ బియ్యం రేషన్ షాపులు ఇస్తే ఒక సగం మంది తింటుండ్రు సగం మంది అమ్ముతుండ్రు అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ తాప కారు కోటేసి గెలిపియండి మీకు మీ రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి ఇది మంచిదేనా కావాలన్నా పాత బియ్యం సన్న బియ్యం జర చూద్దాం సన్న బియ్యం కావాలన్న వాళ్ళు చూస్తా అందరు ఆబట్టిర్రు మరి ఎట్లయితే ఇప్పుడు శైలు ఆవట్టిర్రో ముప్పై తారీఖు నాడు పోయి కారు గుర్తు మీద గుద్దుర్రి జనవరిలో సన్న బియ్యం వచ్చేస్తుంది మీకు జనవరిలో సన్న బియ్యం రావాలంటే కారు గుద్దు ఇక బరాబర్ సన్న బియ్యం వచ్చి తీసు అయితే సన్న బియ్యం లెక్క తీద్దాం ఇక ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారనుకో ఐదారుల ముప్పై కిలోలు వస్తుంది మనకి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నాలుగు కిలోలే ఇప్పురు నాలుగు కిలోలే ఇరు ఒక కారెట్ మీద ఇరవై కంటే ఎక్కువ పోదురు కానీ కేసీఆర్ వచ్చినాక ఇంట్లో పది మంది ఉంటే పదార్ల అరవై కిలోలు ఐదుగురు ఉంటే ఐదారుల ముప్పై కిలోలు ఇచ్చిండు మీ అందరి ఇలా వెయ్యి రూపాయలకు సిలిండర్ కొన్నారు ఈ బీజేపీల పుణ్యమాని ఈ బీజేపీ వాళ్ళు ఉల్లిగడ్డలు వస్తే వెనక కళ్ళలో నీళ్ళు వచ్చి కానీ ఈ బీజేపీల గవర్నమెంట్లో సిలిండర్ కొంటనే కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఈ పేదింటి అక్కా చెల్లెల కష్టం తీర్చాలి ఈ బీజే బోళ్ళు సిలిండర్ ధర పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నారని ఇప్పటి నుంచి నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా నెలకు సిలిండర్ అంటే ఆరు వందల నెలకు ఆరు వందలు పన్నెండు రోజులు పన్నెండు నెలలు అంటే పన్నెండు వేల డెబ్బై రెండు ఏడు వేల రెండు వందలు పదకొండు పెద్దయింది లక్ష పదకొండును ఏడు వేలు లక్ష పద్దెనిమిది వేలకు వచ్చినాం ఇంకేమైనా మర్చిపోయినామా వికలాంగులు ఉంటే అది ఆరు వేల పింఛన్ అవుతుంది అంటే మీకు ప్రతి ఇంటికి సంవత్సరానికి రైతు బంద్ అంటే ఇక్కడ రాదు అనుకో ఊర్ల పొన్న పోతే రెండు ఎకరాలు రైతు బంద్ అంటే అదో ముప్పై రెండు వేలు వస్తుంది వీడంటే మనకు దేశం ఉండదు ఊర్ల పొన్న ఎంత రెండు ఎకరాలు ఉన్నా అదో ముప్పై రెండు వేలు వస్తుంది అంటే తక్కువ తక్కువ లక్ష యాభై వేలు రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చే ఆలోచన మన కేసీఆర్ చేసిందా లేదా మరి ఇంత మంచిగా కేసీఆర్ ఉండగా ఈ చెప్పుడు మాటలు ఇని మనము ఈ కాంగ్రెస్ కాంగ్రెస్కో ఓటేసి రిస్క్ తీసుకున్న అవసరమా అది వాడు ఇత్తడో ఇయ్యడో తెలియదు ఇది ఇచ్చింది ఆల్రెడీ ఇయనే వట్టే మన కళ్ళ ముగ్గుడ తీసుకొనే వాటి మీ మంచిగా ప్రూవ్ అయిన గవర్నమెంట్ ఉండంగా మంచి ఏబుల్ లీడర్ ఉండంగా నమ్మకానికి మారుపేరైన కేసీఆర్ ఉండంగా వాడు ఇత్తడో ఇవ్వడో కానీ వాళ్ళని నమ్మితే ఎండమావులను నమ్మినట్టు కాదా మనం ఆయన తాగంగామా ఇప్పుడు కర్ణాటకలో కరెంట్ వస్తలేదని పరి పారిశ్రామికవేత్తలు రోడ్లెక్కిండ్రు ఇండ్లల్లో కరెంట్ ఉండలేదట మంచి నీళ్ళు వస్తలేవట మనం కూడా గట్లా ఆగమైదామా ఇవాళ ఏముంది మన ఇండ్లల్లో ఇన్వర్టర్ ఉందా కన్వర్టర్ ఉందా జనరేటర్ ఉందా వెనకడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో రెండు బ్యాటరీలు ఉంటుండే రెండు బ్యాటరీలు కరెంటు పోగానే ఇంత పంక తిరుగుతుండే ఒక లైట్ వస్తుండే ఇవాళ కరెంటు పోతుందా మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా హైదరాబాద్లో కర్ఫ్యూ ఉందా కర్ఫ్యూ అంటే మర్చిపోయినాం మనం ఇప్పటి వల్ల మర్చిపోయినాం వెనకడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏడాదికొక్కసారి పాత బస్తీలా కత్తిపోట్లు ఆడ కర్ఫ్యూ అట మొత్తం హైదరాబాద్ అంతా బంద్ దుకాణాలు బంద్ ఉద్యోగాలు బంద్ జీతాలు బంద్ మళ్ళీ ఆ రోజులు తెచ్చుకుందామా దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ వచ్చినాక ఇలా ఈ రాష్ట్రంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఊర్ల పన్న పోతే కరువు లేదు రెండు పంటలు పక్కా పండుతున్నాయి హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు ప్రజలు సంతోషంగా బతకగలుగుతున్నారు మహిళల రక్షణ కోసం షీటిం పెట్టిండు మన కేసీఆర్ అర్ధరాత్రి కూడా మా అక్క చెల్లెళ్ళు సిటీ బస్ ఎక్కిపోతున్నారు మెట్రో రైలు ఎక్కిపోతున్నారు రోడ్డు మీద ధైర్యంగా నడవగలుగుతా ఉన్నారు ఈరోజు ఇలా భయం లేదు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఈ దేశంలో అతి ఎక్కువ అత్యాచారాలు మానభంగాలు ఎక్కడ జరిగినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాజస్థాన్ లో జరుగుతా ఉన్నాయి మనకెందుకు ఆ రిస్క్ ఇంత మంచిగా కేసీఆర్ అక్క చెల్లెళ్లకు ధైర్యాన్ని ఇచ్చిండు మన కోసం ఇంత ఆలోచించే కేసీఆర్ ఉండగా ఈ పార్టీలకు ఓటేసుడెందుకు మనం రిస్కుల వడు ఎందుకు అరే కుల్లం కుల్ల రానే వట్టే చూడనే వట్టి మీ నీళ్ళొచ్చింది నిజం కరెంట్ వచ్చింది నిజం రోడ్లు బాగైంది నిజం మీకు ఆసర పెన్షన్ వచ్చింది నిజం ఆరు కిలోల బియ్యం వచ్చింది నిజం ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది నిజం బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ వచ్చింది నిజం ఇన్ని నిజాలు ఉండంగా ఈ వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఆగం కావాలనో ఒక్కసారి మా అక్కా చెల్లెలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా हमारे मुसलमान भाई बहन भी दिख रहा मेरे आप लोग भी सोचना चाहिए कितना अच्छा केसीआर साहब अमन के साथ ये हैदराबाद को रख रहे आप जानते हैं एक अच्छा गंगा जमुना तहजीब को लेके इस केसीआर साहब ने आगे लेके जा रहे आपके बच्चियों को बच्चों को पढ़ाने के लिए दो सौ चार इंग्लिश मीडियम रेजिडेंशियल स्कूल भी आपके बच्चों का पढ़ाई के लिए सीएम साहब ने खोले इतना अच्छा काम हो रहा कांग्रेस ने कुछ नहीं दिया केसीआर साहब शादी मुबारक दी आपने लिए जो कुछ भी अच्छा काम कर रहे हैं आपके बस्तियों में बस्ती दावखान आने के बाद आप लोगों को कितना सहूलत हुआ आप जरा एक बार गौर करना चाहिए कार्यक्रम जर अलग अल्ले पलटूर् पे अकड़े माटा बतकम पंडे कांग्रेस जमा अमएलए उत्कम पंडग अंत मन को अक् चलते మేము చెరువుల బతుకమ్మ లేద్దామంటే కాంగ్రెస్ జమానలో చెరువుల సుక్క నీళ్లు ఉండకపో మేము చిన్న బొంద దవి వాటర్ ట్యాంకర్లు తెచ్చి ఆ బొందల నీళ్లు పోస్తే అది ఇంకనే ఉంది అలా బతుకమ్మ లేదు సుక్క నీళ్లు లేని బొందలలో బతుకమ్మ లేసిన పరిస్థితి నాటి కాంగ్రెస్ పరిస్థితి నేడు ఇలా తెలంగాణలో ఏ ఊరికి పోయినా నిండిన చెరువులు కనబడతా ఉన్నాయి పచ్చటి పంట పొలాలు కనబడతా ఉన్నాయి ఇంత మంచిగా ఇవాళ తెలంగాణ మారింది అక్కా జిల్లాలో బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా గొప్పగా ఇలా తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్క మాట చెప్పి ముగిస్తా మీకు కూడా లేట్ అయింది అంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్థం కావడానికి ఒక మాట చెప్పి ముగిస్తా రెండు మాటలు నేను చెప్పాల్సినవి మేము ఊర్లల్లో పోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఊర్లలో పోతే మహిళలు కానీ పేదవాళ్ళు వచ్చి మమ్మల్ని కలుద్దురు కరువు పడ్డ సార్ కైకిల్ దొరకలేదు మాకు ఎట్లా బతకాలి అని అడుగుదురు బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులైనవి మా పరిస్థితి మా మొగవాళ్ళంతా బతకపోతే మేము ఊర్లల్లో ఆగమైపోతున్నామని మహిళలు అడగాల్సిన పరిస్థితి ఉండే కానీ నేను ఈ మధ్య పోయిన సంవత్సరం ఒక ఊళ్ళో పోతే మహిళలందరూ వచ్చి ఏమంటుండ్రు సార్ కైకిలోలు దొరకలేదు సార్ అంటుండ్రు నాడు కైకిల్ దొరకలే నేడు కైకిలోలు దొరకనంత గొప్పగా ఈ తెలంగాణ మారిందంటే ఇవాళ మంచిగా కరెంట్ ఇస్తే సాగునీరు ఇస్తే ఎరువులు ఇస్తే రైతు బంధిస్తే ఇవాళ గ్రామాలన్నీ సస్య శ్యామలంగా ఉంటా ఉన్నాయి రైతు బీమా మీ అందరికీ తెలుసు రైతు బీమా అంటే ఊర్లలో ఎవరైనా రైతు వ్యవసాయం ఉన్న రైతు అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ భారీ అకౌంట్లో పడతా ఉన్నాయి అయితే అందరు అడిగిండ్రు అరే ఊర్లలో ఉండే రైతులకు భూమి ఉన్నోళ్ళకి వస్తున్నది మరి మా ఉప్పళ్ళు ఉన్నోళ్ళకి ఎట్లా మరి మాకు భూమి లేని వాళ్ళకి ఎట్లా మా గురించి కూడా ఆలోచించండి అని కేసీఆర్ గారిని అడిగారు ఇప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కేసీఆర్ భీమా ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు మీరు ఒక్క రూపాయి కట్టకుండా మీరు నయా పైసా చెల్లించకుండా మీ దరఖాస్తు లేకుండా మీ ఇంట్లో నుంచి కాలు గడప బయట పెట్టకుండా మీ అందరికీ ఐదు లక్షల రూపాయల బీమాను మనం ఇవ్వబోతా ఉన్నాం అంటే ఎవరం కూడా చనిపోవాలని కోరుకోం కానీ అదృష్టం బాగలేక అనారోగ్యం వల్లను యాక్సిడెంట్ వల్లను ఏదైనా కారణం వల్ల ఎవరైనా చనిపోతే ఆ తల్లి పిల్లలు రోడ్డు మీద పడద్దు ఆ తల్లి పిల్లలు ధైర్యంగా బతకాలి ఆ కుటుంబం నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మీరుగా పది రోజుల్లోగా ఐదు లక్షలు వచ్చి ఆ తల్లి అకౌంట్లో పడతాయి దరఖాస్తు లేదు తిరిగేది లేదు ఇంత మంచి పథకం ఇప్పుడు రైతు బీమా రూపంలో ఉంది రేపు ఉప్పల్లో హైదరాబాద్లో పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా కేసీఆర్ బీమా పథకం కూడా మీ అందరికీ రాబోతా ఉంది సో ఇన్ని మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు లక్ష్మారెడ్డి కూడా చాలా సౌమ్యుడు నాకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేమిద్దరం దోస్తులం ఇరవై ఐదేళ్ళ సాన్నిహిత్యం ఉన్నది మాకు అలాంటి ఒక మంచి మనిషికి ఇటు సుభాష్ అన్న అటు మా రాగిడి లక్ష్మారెడ్డి అన్న అటు సోమశేఖర్ రెడ్డి తమ్ముడు ఇంతమంది కలిసి ఇంతమంది అక్కా చెల్లెల దీవెనిస్తే లక్ష ఓట్ల మెజార్టీతో ఉప్పల్లో గెలవబోతా ఉన్నాం మనం లక్ష ఓట్ల మెజార్టీతో మన లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకుందాం మీకు కేసీఆర్ గారి ఆశీస్సులు మన కేటీఆర్ గారి దీవెన నా సహకారం కూడా లక్ష్మారెడ్డికి ఎల్లవేళలా ఉంటాయి మీరందరూ కూడా దయచేసి ముప్పయో తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయండి కొంతమంది అనుకుంటారు నేను ఒక్కదాన్ని ఓటైపోతే మాగెళ్తలేదు లక్ష్మారెడ్డి అని అట్లా అనుకోవద్దు సన్న బియ్యం కావాలంటే పోవాలి కారు కేయాలి సౌభాగ్య లక్ష్మి పథకం నెల నెలా మూడు వేలు రావాలంటే పోవాలి కారుకు వెయ్యాలి ఇది దయచేసి ఎవరు కూడా ఓటును వాడకుండా ఉండద్దు మీ ఓటు హక్కును వినియోగించుకోండి పనిచేసే ప్రభుత్వాన్ని బండారు లక్ష్మారెడ్డి గారిని నిండు మనసుతో దీవించండి అని కోరుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే